ఈ ఏడు వరి సాగు చేసిన రైతులకు ఇబ్బందులు తప్పడం లేదు. ఓవైపు భారీ వర్షాలు, మరోవైపు చీడపీడలు అన్నదాతలను అతలాకుతలం చేస్తున్నాయి. సీజన్ ప్రారంభంలో కోటి ఆశలతో వరి సాగు చేపట్టిన రైతులు ప్రస్తుతం వాతావరణంలో వస్తున్న మార్పుల వల్ల నష్టాల ఊబిలో కూరుకుపోతున్నారు. మెదక్ జిల్లాలో ఈ వానాకాలం సీజన్లో రైతులు నియంత్రిత సాగులో భాగంగా పెద్ద ఎత్తున వరి సాగు చేపట్టారు. సీజన్ ప్రారంభంలో వర్షాలు కూడా సమృద్ధిగా కురవడంతో సాగుకు ఢోకా లేదనుకున్నారు. కానీ ఆగస్టు రెండో పక్షం నుంచి కురుస్తున్న భారీ వర్షాలు రైతుల ఆశలను ఆవిరి చేస్తున్నాయి. వరి పొట్టదశకు చేరుకున్న సమయంలో కాండం తొలుచు పురుగు, కోత దశకు వచ్చిన సమయంలో దోమపోటు ఆశిస్తుండటంతో రైతుల ఆందోళనకు అంతే లేకుండా పోతోంది. ఎన్ని మందులు పిచికారీ చేసినా ఫలితం కనిపించకపోవడంతో రైతులు కన్నీరు మున్నీరవుతున్నారు. నియంత్రిత సాగులో భాగంగా వరిలో సన్నరకాలు పండించాలని రాష్ట్ర ప్రభుత్వం సూచించడంతో మెదక్ జిల్లా రైతులు సన్నాల సాగు చేపట్టారు. జిల్లా వ్యాప్తంగా 185,000 ఎకరాల్లో రైతులు వరి సాగు చేశారు. ఇందులో 120,000 ఎకరాల్లో సన్నరకాలు వేయగా 65,000 ఎకరాల్లో దొడ్డు వరి పండిస్తున్నారు. సీజన్ ప్రారంభం నుంచి ఆశాజనకంగా వర్షాలు కురవడంతో ఆశించిన స్థాయిలో లాభాలు వస్తాయి అని అనుకున్న రైతుల ఆశలు ప్రస్తుతం అడియాశలయ్యాయి. కొల్చారం మండలం నాయిని జలాల్పూర్ గ్రామంలో సన్నరకాలు పండించిన రైతులు సమస్యల సుడిగుండంలో చిక్కుకుంటున్నారు. పంట చేతికి అందే సమయంలో వరిలో దోమపోటు ఉధృతి అధికమవుతుండటంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. నివారణకు ఎన్ని మందులు పిచికారీ చేసినా ఫలితం లేదంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సరే, మొత్తంలో సార్ చెప్పిండు సన్నది దొడ్డుది కలిపి పెట్టమని చెప్పిండు. అది సగం ఈ సగం పెట్టమానంటే అది సగం ఈ సగం పెట్టిన దానికి మందులకు పెట్టి బాగా మాకు బాగా లాస్ అవుతుంది. ఏమైనా దొడ్డుదానికైనా వచ్చింది రోగం, సన్నదానికైనా వచ్చింది. మందులు ఎన్నిసార్లు ఇడిగో, 3-4 కొట్టినా కవర్ అయితేలేవు. సీన్లు మొత్తం ఖరాబ్ అయిపోయినాయి. మొత్తం దోమ పొట్టు వచ్చింది, ఆ దొడ్డుదానికి కూడా సన్నదానికి వచ్చింది. రెండు వాళ్ళకి వచ్చింది. ఆ వేసిన 6-7 ఎకరాల దాకా వేసినా, పెట్టుబడి పెట్టినాం 70-80,000 దాకా పెట్టినాం. మొత్తం పోయింది, చేతికి రచ్చేట మందులు తెచ్చి ఏ మందులు కొట్టినా కవర్ అయితేలేవు. మాకు ఇంత గవర్నమెంట్ ఏమైనా లాభం చేస్తుందా, మరి ఏం చేస్తుందా ఆలోచన చేస్తా. ఎప్పుడైనా కొమ్మట్టుకు దొడ్డోరి పెట్టే వాళ్ళం. ఈసారి కొమ్మట్టుకు సన్నోరి మీ సాగు మీదనే దృష్టి పెట్టమన్నారు, పెట్టాము. దాదాపుగా 5 ఎకరాల దాకా సన్నోరి పెట్టాము, 2-3 ఎకరాలు దొడ్డోరి పెట్టాము. వర్షం పడడం వల్ల దోమపోటు వచ్చి దాదాపుగా 2 ఎకరాల వరి దోమపోటుతో పోయింది. అసలు వరి కొయ్యడానికి కూడా వీలు లేదు. దానివల్ల మాకు తీవ్ర నష్టము. ఇప్పటికీ 5 ఎకరాల వరికి దాదాపు 100,000 రూపాయల పెట్టుబడి అయింది. దోమపోట్ల మందులు కొట్టాము, అన్ని స్ప్రేలు అన్ని అయినాయి, కానీ ప్రయోజనం ఏం లేదు. దీనికి మాకేమన్నా గవర్నమెంట్ సహకరించి ఏమన్నా నష్టపరిహారంగా ఏదన్నా మాకు లభించాలని కోరుతున్నాము. మేము మాకున్న 5 ఎకరాలు నాటేసినాము. దాంట్లో 2 ఎకరాలన్నర సన్నది, 2 ఎకరాలన్నర దొడ్డుది. దొడ్డు రకము ఈనింది, వంగింది. దానికి మొత్తం మెడ తిరిగి కూడా వచ్చింది, దోమపోటు వచ్చింది. వర్షాల వల్ల కోసుకోలేకపోయినాం, ఆర్థికంగా అది లాస్ అయిపోయినాయి. సన్నదన్న కోసుకుందామని పండుతుంది, పంట మంచిగా వస్తుందని ఆశిస్తే దాంట్లో ఇప్పటికి తెల్లగినకుండా 2 సార్లు స్ప్రే చేసినాం. దోమపోటు వచ్చింది, ఇప్పటికి 4 సార్లు స్ప్రే చేసినాం, కానీ ఏం లాభం లేకుండా అయిపోయింది. ఇప్పటికి 5 ఎకరాలకు 70-80,000 పెట్టుబడి పెట్టినాం. అది మొత్తం లాస్ అయితేట్టున్నాం. ఈసారి ఏం లాభం లేకుండా అయిపోయింది. గవర్నమెంట్ అయినా ఆర్థికంగా మాకు సహాయం చేయాలని మేము కోరుకుంటున్నాం. ఎకరం వరి సాగుకు 25,000 రూపాయల వరకు పెట్టుబడులు పెట్టామని, ప్రస్తుతం దోమపోటు నివారణకు మరో 8,000 రూపాయల వరకు అదనంగా పెట్టవలసి వచ్చిందని రైతులు చెబుతున్నారు. పంట చేతికొచ్చే సమయంలో చీడపీడలు ఆశించి దిగుబడులు తగ్గి పూర్తిగా నష్టపోతున్నామని, ప్రభుత్వం ఈ ఏడు సన్నాలకు మద్దతు ధర పెంచి తమను ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు. సన్న పంట పెట్టమని చెప్పడం వలన మేము మా విలేజ్ లో 70% సన్న పంటలు పెట్టినాము. ఫస్ట్ నుంచి ఎరువులు అన్ని ఖర్చులు 30,000 దాకా ఖర్చు వచ్చింది మాకు. ఇప్పుడు చూస్తే మొత్తం సీరా చూస్తే దుమ్మపోటు వచ్చి మొత్తం కూలిపోయి పొలం మొత్తం ఖరాబ్ అయిపోయింది. దీనికి 30,000 ఖర్చు పెడితే మాకు వచ్చేది ఇప్పుడు 20,000 వస్తుంది, 10,000 మొత్తం నష్టపోతున్నాము. ఈ సన్న పంట పెట్టుకోవడం వల్ల ఆడతరపు ఏదన్నా దొడ్డు పంటలు పెడితే మాకు ఈ రోగాలు రాకపోతుండే. ఇప్పుడు పెట్టడం వల్ల మొత్తం అసలు చేసిన కష్టం కూడా వృధా పోతుంది. మాకు పెట్టి రాదు. మాకు ఈ పరిస్థితి దోషణీయంగా అయ్యి మొత్తం అప్పుల పాలైనము. మాకు ఏమన్నా ఆర్థిక సాయం కానీ లేకపోతే పంట వెళ్లిన దానికి గిట్టుబాటు పెంచవలసిందిగా మేము ప్రార్థిస్తున్నాం. నాకు 6 ఎకరాలు ఉంది. 6 ఎకరాల 5 ఎకరాలు సన్న పంట వేసిన, దీని ఒక 5,50,000 పెట్టినా నాకు ఇప్పుడు 50,000 పెట్టుబడి వస్తుంది. నేను 1,00,000 రూపాయలు ఎక్కడి నుంచి కట్టాలి? దీని పరిస్థితి ఏంది? మాకు ఒకళ్ళ దాని నుంచి ఒకళ్ళకు అంటు వ్యాధి లాగా వ్యాపించింది. తగు సలహా ఇచ్చేటందుకు ఒక అధికారి లేడు. ఏమన్నా చేసుకుందామన్నా, పురుగు మందు స్ప్రే చేద్దామంటే వాళ్ళు ఇచ్చలు విడిగా ఏదో ఒక మందు ఇస్తారు. కొట్టినప్పుడల్లా ఖర్చులు పెరిగిపోతున్నాయి, కానీ దోమపోటు మాత్రం తగ్గడం లేదు. దీని వల్ల నష్టపోయినాం కాబట్టి అధికారులు కానీ ఏదన్నా సలహా ఇచ్చి మాకు తగు ఆర్థిక సాయం చేయాలని కోరుతున్నాం. సన్నట్లు పెట్టాలి, దొడ్డట్లు పెట్టద్దు అని అప్రమించాడు. దోమ కొట్టు వచ్చింది, మొయ్యిపూరిగా వచ్చింది, పబ్లిక్ అంతా నష్టమైంది. 1 ఎకరాకు 20,000 ఖర్చు పెట్టినాం మేము, నష్టమైపోయినాం. ఈ చర్య తీసుకోవాలి.
ఈ ఏడు కురిసిన అధిక వర్షాలు, వాతావరణంలో ఏర్పడిన మార్పుల వలన వరిలో చీడపీడల ఉధృతి ఎక్కువగా ఉందని జిల్లా వ్యవసాయ అధికారులు చెబుతున్నారు. వరిచేలల్లో మురుగునీరు నిల్వ ఉన్నట్లయితే ఎక్కువ మొత్తంలో దోమ ఆశించడానికి అవకాశముందని, కావున రైతులు నీరు నిల్వలేకుండా చూసుకోవాలని సూచిస్తున్నారు. వరిలో కాలిబాటలు ఏర్పాటు చేసుకుంటే మంచి ఫలితం ఉందంటున్నారు. ఈ వాతావరణ పరిస్థితుల వల్ల సన్న రకాలలో కొన్ని చీడపీడలు ఆశించడం జరుగుతుంది. దానిలో ముఖ్యంగా మనకు దోమపోటు కనపడుతుంది. దోమపోటుకు నివారణ రైతులు తగు చర్యలు తీసుకోవాలి. వ్యవసాయ శాఖ అధికారులు కూడా మనకు ఏఈఓస్ గాని అందరు కూడా అందుబాటులో ఉంటున్నారు. వారి దృష్టి కూడా తీసుకెళ్లి కూడా వాళ్ళ యొక్క పర్యవేక్షణలో ఈ యొక్క స్ప్రేలు అవన్నీ చేసుకునేసి రైతులు ఎలాంటి ఇబ్బందులు పడకుండా ఈ పంట కాలాన్ని పూర్తి చేసుకోవాలని చెప్పేసి వ్యవసాయ శాఖని ఆశిస్తారు. 2 మీటర్లకు ఒక చొప్పున ఒక పాయలు తీసుకునేసి రైతులకు సూర్యరశ్మి వచ్చే దారిలో మనం తీసుకున్నట్టయితే మనకు కొంచెం గాలి ఆడేసేసి పొలాల్లో దగ్గర దగ్గర కుదులు ఉండగా కొంచెం గాలి ఆడడం వల్ల దోమని మనకు తగ్గుముఖం పడుతుంది. రైతులు ఈ పాయలు తీస్తూ ఆ పాయల ద్వారా మనం దాంట్లో ఉంచి పిచికారీ చేస్తుంటే మనకు ఈజీగా ఉంటుంది. సో రైతులందరూ కూడా ఈ దోమని అరికట్టడానికి మొదటి దశలో బిప్రోఫిజిన్ కెమికల్ మందు స్ప్రే చేస్తే అసిఫేట్ కాంబినేషన్ లో ఒకవేళ తీవ్రత ఎక్కువ ఉంటే డైనోతిఫ్రన్ ప్లస్ అసిఫేట్ కాంబినేషన్ లో పిచికారీ చేసుకుంటే మనం తగిన ఫలితాలు ఆశించవచ్చు. చీడపీడల కారణంగా నష్టపోయిన తమకు ప్రభుత్వం గిట్టుబాటు ధర కల్పించి ఆదుకోవాలని రైతులు విజ్ఞప్తి చేస్తున్నారు.